ఆయన టెంప్లెట్లో ఉంది. మంచి ఫన్, మంచి ఎమోషన్, ఒక ఫిల్మ్ మేకర్, గ్యాంగ్స్టర్, యాక్షన్, అన్నీ ఉంది. యూ లవ్ ఇట్. రాఘవ అన్న, హాయ్ అన్న. హాయ్ బా. సో మిమ్మల్ని ఇలాంటి యాక్షన్ ఫిలిమ్స్లో వి జస్ట్ లవ్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్. సో మిమ్మల్ని హర్రర్ అంటే ఇంకా పిచ్చి పిచ్చిగా చూస్తారు మా తెలుగు జనాలు. సో మీరు మళ్ళీ ముని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ద అవైటెడ్ క్వశ్చన్. కాంచనా 4 ఎప్పుడు? మాకే రా, వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు నువ్వే చెప్పావు పిచ్చి పిచ్చిగా అయిపోయింది. నేను అన్ని దెయ్యాలు పిచ్చి తీసి నా మైండే పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అన్న మీరు ఒకటి చెప్పారు కదా, ఆ కథ రాయాలంటేనే ఒక పిచ్చి పిచ్చి మైండ్లో వెళ్తేనే అది తీయగలుగుతాం. అక్కడ వెళ్తుంది, ఇక్కడ వస్తుంది, లేకపోతే పడుకుంటే అదే వస్తుంది, అదే వెళ్తుంది. ఎప్పుడు ఎక్స్ప్రెషన్ చేసేది బాగున్నావా లేదా అలాగనే ఉండాలి. మనిషి నిమ్మదిగా పడుకోలేకపోవడం వెళ్ళిపోతే అప్ప మొదలు పెట్టామంటే ఇంట్లో కూడా అద్దె ముందు ఇలా నించుని ఉంటాను. మా అమ్మ వస్తుంది, ఏంట్రా ఎప్పుడు కాంచనా స్టార్ట్ చేస్తే ఇంట్లో కూడా మా కాంచనా మారిపోతాడు ఇవిడని. తర్వాత నా తమ్ముడు పాప అక్కడ ఉంటాడు, అంక మారిపోయారు అక్కడ వేరేలాగా ఉన్నారు. ఇంట్లోంచి మొదలవుతానే మిమ్మల్ని నవ్వించగలుగుతాను. అది మంచి. సో నా ఫైట్ చేయాలండి, చేస్తారు. తప్పకుండా చేస్తారు. చేయాలనిపిస్తుందా? మాకు కావాలి. పిచ్చి పట్టినా పిచ్చి పిచ్చిగా తీస్తా. థ్యాంక్ యూ. చెప్పమ్మా. మీరు అంటే హర్రర్ మూవీస్ కి అంటే మనకి రాఘవ లారెన్స్ గారే ఫస్ట్. నీకు మాస్ డాను స్టైల్ ఇది ఏం కనిపించదు? మెయిన్ కనిపించేది హర్రర్ మూవీస్ అంటేనే రాఘవ లారెన్స్ గారు. సో ఇప్పుడు మాస్ మూవీకి వచ్చేసారు కదా, సో ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఫస్ట్ మాస్ మూవీ నుంచినే ఇప్పుడు మాస్ కి వచ్చాను, కానీ హర్రర్ గానే తెలుసు కదా మనకందరికి. సరే ఓకే, నువ్వు చూడలేదు అనుకున్నాను. అంటే చంద్రముఖి 2 కూడా మనకి రీసెంట్ గా వచ్చింది, మరి ఎక్కువ అంత హర్రర్ ఏంటి? రీసెంట్ నీకు గుర్తు ఉంటుంది అనుకుంటాను, ముందు ఉన్నది గుర్తు మర్చిపోతావు. రుద్రుడు కూడా చూసాను, తర్వాత ఇంకొక ఎల్లు అలా వెనకెళ్ళు రుద్రుడు, అలాగే డాను, రెబలు, స్టైల్ గుర్చేసాను కదా, గుర్తు వచ్చింది కదా, వచ్చింది అమ్మాయి గుర్తు వచ్చింది అన్నీ. ఓకే థ్యాంక్ యూ, చేస్తానమ్మా అన్ని ఫిల్మ్ చేస్తా. సో ఎందుకు మీరు చంద్రముఖి 2 అంత తక్కువ హర్రర్ సెన్స్ అనేది తీసుకోవడం జరిగింది? ఆ వాసు గారిని వెళ్ళాడమ్మా. అంతే అంట, ముగించాలి, థియేటర్ ఎవరికి ఇవ్వాలి, అదే కదా. లేదు సార్ మీ ఇష్టం, మీ కంఫర్టే మా కంఫర్ట్. అండ్ ఎప్పుడు చూసినా కూడా మీరు నెగిటివ్ రోల్స్ లోనే కనిపిస్తూ ఉంటారు కదా, సో ఎప్పుడు పాజిటివ్ రోల్లోకి వస్తున్నారు, అది కూడా తెలుగు ఫిలిమ్స్ లో? అది అది సౌత్ లో పాజిటివ్ ఫిలిమ్స్ కూడా జరిగింది, అది ఇక్కడ రాలేదు. ఇక్కడ వచ్చిందేమో స్పైడర్, గేమ్ చేంజర్, మానాడు. మానాడు కూడా టీవీ అదే డిజిటల్ మాత్రమే వచ్చింది, థియేటర్కి రాలేదు. మార్కండని వచ్చింది. సో ఈ గ్యాప్ లో మీరు గేమ్ చేంజర్ గురించి కూడా చెప్పారు, అందులో మీ రోల్ ఉందా మరి? ఇప్పుడు జీర్దండాలో రెండు ఉంది, పాజిటివ్ ఉంది, నెగటివ్ ఉంది. కథ చెప్పకూడదు అది ఉంది. బట్ నా వాయిస్ కాదు డైరెక్టర్ వాయిస్. బట్ ఎనీవే నేను ఒకటి చేయబోతున్నాను, డెఫినెట్గా అది ఇక్కడ బాగా చెప్పవద్దు. ఏదో చేయబోతున్నా, ఏం చేయబోతున్నా చెప్పండి. ఒక మూవీ నేను డైరెక్ట్ చేసి, అది 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 ఒక మూవీ నేనే డైరెక్ట్ చేసి యాక్ట్ చేయబోతున్నాను, అది సూన్ టు బి రిలీజ్. అది గురించి డీటెయిల్గా మాట్లాడతాం. బట్ ఇక్కడ ఇక్కడ నేను స్పైడర్ చేశాను కదా, స్పైడర్ చేసిన తర్వాత మాన్స్టర్ అని ఒక మూవీ చేశాను. దాంట్లో ఒక ఈగాలు ఈకి ఇది కాదు ఈకి ఈగా ఈగాలుగా కూడా ఒక రాట్టు అన్నీ బాగా చూసుకున్నట్టు ఒక క్యారెక్టర్ అంజనమళి నమ్మింది. సో సౌత్లో అక్కడ కూడా తమిళ్లో కూడా స్పైడర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇక్కడ అందరిని చంపేసి ఏడ్స్ని చూసి నవ్విన నవ్విన నా క్యారెక్టరు. అక్కడ ఒక బర్డు, ఒక ఒక మౌసు, ఇది ఈయన ఆయన ఆయన అందరికీ సహాయం చేసినట్టు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేశాను. దాన్ని బ్రహ్మాండంగా జరిగింది అక్కడ.